హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ ఈ ప్లేస్ వచ్చే వచ్చేతనికి ప్రకాశం జిల్లా చేరాల మండలం ఈపురిపాలెం గ్రామంలో ఒక ఏరియా ఫ్రెండ్స్ ఈ సైట్ మొత్తం కూడా మూడు సెంట్ల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది మూడు సెంట్ల ఫ్లాట్ ఈ ఫ్లాట్లో హౌస్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుంది కొలతలు ఎలా వచ్చినాయి అని చెప్పి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ సెంట్ వచ్చి మనకి లక్ష యాభై వేలు దాకా అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్ ఒక సెంటు స్థలం వచ్చి లక్ష యాభై వేలు అయితే తీసుకుంటున్నారు ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇది మొత్తం కూడా సైట్ మూడు సెంట్లు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ సైట్ మొత్తం ఏదైతే ఉందో ఇది మూడు సెంట్లు అనమాట మూడు సెంట్లు మనకి సెంటు లక్షన్నర తీసుకుంటున్నారు లక్షన్నర కాడికి మనకి నాలుగు లక్షల యాభై వేలు అవుతుంది ఈ మూడు సెంట్లు కూడా అదేవిధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఐదు వందల స్క్వేర్ ఫీట్లు వస్తుంది ఫ్రెండ్స్ ఐదు వందల స్క్వేర్ ఫీట్లు మనకి మనకి స్క్వేర్ ఫీట్ పదహారు వందల దాకా తీసుకుంటున్నారు పదహారు వందలు చొప్పున మనకు చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది లక్షల దాకా అయితే అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్కి ఎనిమిది లక్షలు ప్లస్ నాలుగు లక్షల యాభై వేలు మొత్తం కలుపుకొని పదమూడున్నర లక్ష లేదా పద్నాలుగు లక్షల్లో మీకు మూడు సెంట్లలో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది మీకు పూర్తయిపోతుంది అనమాట ఏరియా కూడా చూసుకోవచ్చు మీకు మొత్తం ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు వీడియోలో మొత్తం కూడా చాలా బాగుందనమాట ఏరియా ఎదురు చూసుకున్నట్లయితే మొత్తం కూడా పొలాలన్నమాట ఎదురు మొత్తం పొలాలు హౌస్ కన్స్ట్రక్షన్ ఈ విధంగా అయితే వచ్చింది చుట్టుపక్కల మొత్తం పొలాలే మంచి వాతావరణం అని చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఇది మొత్తం కూడా హాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొలతలు అయితే చూసుకుందాం మనం ఇది మొత్తం కూడా మనకి హాల్ అనమాట హాల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి పదహారు అడుగుల ఏడు అంగుళాలు పొడవ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే కిచెన్ అనమాట మనకి ఇది మొత్తం కూడా కిచెన్ కిచెన్ సైజ్ వచ్చి మనకి ఇది మొత్తం కూడా కిచెన్ అనమాట ఫ్రెండ్స్ కిచెన్ సైజ్ చూసుకుంటే ఏడు అడుగుల నాలుగు అంగుళాలు వెడల్పు ఉంటుంది అదేవిధంగా ఆరు అడుగుల పదొంగులాలు అనేది పొడవైతే ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్ చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఫ్రెండ్స్ మెయిన్ బెడ్రూమ్ ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మనకి ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి పన్నెండు అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ పన్నెండు అడుగులు అదేవిధంగా పదకొండు అడుగుల ఆరు అంగుళాలైతే ఉంటుంది పొడవు చూసుకున్నట్లయితే మనకు పన్నెండు అడుగులు ఉంటుంది వెడల్పు చూసుకున్నట్లయితే మనకి పదకొండు అడుగుల ఆరు అంగుళాలైతే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ అనమాట తర్వాత చూసుకున్నట్లయితే మనకి రెండో బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట మెయిన్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఇది రెండో బెడ్రూమ్ అనమాట అంటే ఉత్తరం వైపుగా ఉంటుంది కదా ఇది మనకి రెండో బెడ్రూమ్ ఈ రెండో బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే మనం పదకొండు అడుగుల ఆరు అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్లు పదకొండు అడుగుల ఆ రంగులాలు విడాలి ఒకటే ఉంటుందన్నమాట పొడవ చూసినట్లయితే పొడవు కూడా ఇది కొంచెం తగ్గుతుందన్నమాట పదకొండు అడుగుల ఆరంగులాలు పదకొండు ఆరు పదకొండు అడుగుల ఆరంగులాలు ఇంటూ పదకొండు అడుగుల ఆరంగులాలు అనమాట సైజ్ చూసుకున్నట్లయితే వేటికి కూడా ఈ హౌస్లో ఏ అయితే ఉన్నాయో ఈ రెండు బెడ్రూమ్లకు కూడా వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్లు అనేవి ఇవ్వలేదు అనమాట అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఈ హౌస్కి లేదనమాట అంటే బాత్రూమ్ అనేది బయట ఇచ్చేశారు బాత్రూమ్ కన్స్ట్రక్షన్ అనేది వీళ్ళు బయట ఇవ్వటం జరిగిందనమాట ఇవి ఓన్లీ రెండు బెడ్రూములు అదేవిధంగా ఒక హాలు అదే విధంగా ఒక కిచెన్ అనమాట ఫ్రెండ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఈ మొత్తం కూడా సిమెంట్ రైతో చేయటం జరుగుతుంది చూసుకోవచ్చు మొత్తం కూడా సిమెంట్ బ్రిక్స్ అనమాట మనకి ఈ బ్రిక్ వచ్చి పదిహేడు రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారనమాట మా ఏరియాలో మీ ఏరియాని బట్టి రేటు కూడా మారుతూ ఉంటాయి అది కూడా మీరు గమనించుకోండి ఒకే ఓకే ఫ్రెండ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి రెండు బెడ్రూములు ఒక హాలు ఒక కిచెను మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇది ఏరియా కూడా మనకి చీరాల మండలంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చీరాల మండలంలో ఈపురిపాలెం గ్రామం అనమాట ఇది ఈపురిపాలెం గ్రామంలో ఒక ఏరియా అనమాట చూసుకోవచ్చు ఇక్కడ మీకు మెట్ల వైపు ఖాళీ ఇవ్వటం జరిగింది మెట్లు లెంత్ వచ్చేదలకి మనకి ఐదు అడుగుల రెండు అంగుళాలు అనమాట మెట్ల లెంత్ అనేది అదేవిధంగా ఫ్రంట్ ఎదురు ఏదైతే ఉందో ఎదురు ఖాళీ స్థలం ఎంత వదిలారంటే తొమ్మిది అడుగులు వదలటం జరిగింది అనమాట ఎదురు ఖాళీ స్థలం అదేవిధంగా ఉత్తరం వైపు ఇటు మెట్లు ఏవైతే ఉన్నాయో ఇటు పక్క ఉత్తరం వైపు పదడుగులు ఖాళీ స్థలం వదలటం జరిగింది వెనకాల చూసుకుంటే మనకి ఒక అడుగు ఒక అడుగు అనేది ఖాళీ స్థలం వదలటం జరిగింది అదేవిధంగా ఇటు సైడ్ అనమాట దక్షిణం వైపు చూసుకున్నట్లయితే దక్షిణం వైపు మూడు అడుగులు అనేది ఖాళీ స్థలం వదలటం జరిగిందనమాట ఇది మొత్తం కూడా మూడు సెంట్ల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా మూడు సెంట్ల ఫ్లా ఫ్లాటు మీకు ఏదైతే పద్నాలుగు లక్షల్లో మూడు సెంట్ల స్థలము అదేవిధంగా అందులో హౌస్ అనమాట ఇరవై ఇంటూ ఇరవై ఐదు హౌస్ కూడా వస్తుంది అంటే చుట్టూ పారి కూడా మనం ఖాళీ ప్లేస్ వదులుకున్నా కూడా మీకు ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట మొత్తం కూడా టోటల్ మనకి పద్నాలుగు లక్షల్లో మూడు సెంట్లు ప్లేసు ప్లస్ హౌస్ కూడా మనకి వస్తుంది అనమాట దీనికి టోటల్గా ఇందాక చెప్పాను కదా ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల దాకా అయితే దీనికి ఖర్చు అవుతుంది అదేవిధంగా సైట్కి నాలుగున్నర నాలుగు లక్షలకైతే ఖర్చు అవుతుంది టోటల్ చూసుకున్నట్లయితే మీకు పద్నాలుగు లక్షల్లో ఈ మూడు సెంటర్లో మంచి అదే అదేవిధంగా మంచి హౌస్ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూసుకోండి ఏదైతే ఉందో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఏరియా కూడా చూసుకోవచ్చు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఏరియా కూడా ఎక్కడో చీరాల మండలంలో ఇప్పురిపాలెం గ్రామంలో ఒక ఏరియా అనమాట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చాలామంది కూడా మనల్ని వా ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుందనమాట మన వాట్సాప్ నెంబర్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి జాయిన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జాయిన్ బటన్ అని చెప్పి బ్లూ కలర్లో ఉంటుంది అందులోకి వెళ్ళి మన నా జాయిన్ మన ఛానల్లో జాయిన్ అయితే మటుకి అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు ఎనీ టైం ఎప్పుడైనా సరే కాల్ చేసి అనేది మాట్లాడచ్చు అనమాట మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకే నేను మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మా ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే గమనించుకోండి చాలామంది నెంబర్ అయితే అడుగుతున్నారు ఒక్కసారి ఆ జాయిన్ బటన్ దగ్గరికి వెళ్ళి అందులో జాయిన్ అయినట్లయితే కాంటాక్ట్ నెంబర్ అనేది వస్తుందన్నమాట లేదా మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అయ్యే పని అయితే మటుకి మన వాట్సాప్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఒక్కసారి అక్కడికి వెళ్ళి డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా చూసి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూశారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తామన్నమాట